కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను కొత్త బస్టాండ్ ఎదుట దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజా ప్రాంత జిల్లా కార్యదర్శి ఢిల్లీలో రైతుల సమస్యలపై ఆందోళనపై మోడీ సర్కార్ జరిపిన కాల్పులలో యువ రైతు శుభాకరణ్ సింగ్ అమరత్వం పొందాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రకాష్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పరమేష్, అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు అంబన్న, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కిషోర్, లక్ష్మీనారాయణ, గోపాల్, సత్యం, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు సరిచందర్, జిల్లా కోశాధికారి శ్రీకాంత్, వెంకన్న ఇతరులు పాల్గొన్నారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం యువ రైతు శుభకరణ్ సింగ్ ని కాల్చి చంపింది. ఒకవైపున మద్దతు ధర కల్పిస్తామని చట్టాన్ని మద్దతు ధరల చట్టాన్ని చేస్తామని చెప్పినటువంటి వ్రాతపూర్వక హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఒకవైపున రైతాంగాన్ని కాల్చి చంపడం అనేది ఇది హేయమైన చర్య. దీన్ని దేశ ప్రజలందరూ, రైతులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేవుడి పేరుతో, అయోధ్య పేరుతో రైతాంగాన్ని, ప్రజానీకాన్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఒకవైపున రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయంకు దూరం అయిపోతున్నారు. వాళ్ళందరినీ కాపాడవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలకు వ్యతిరేకంగా మరిదశ ఉద్యమం ఢిల్లీలో నడిపట్టిన ఢిల్లీ ఉద్యమంలో మరోసారి రైతాంగం పైన విరుచుకుపడి అన్యాయంగా కాల్పులు చేస్తున్నారు, విరుచుకుపడి దానిపై కక్ష చేస్తున్నాడు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగం పట్ల, రైతాంగం చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ పట్ల స్పందించకపోతే ఈ రానున్న ఎన్నికల్లో రైతాంగం, ప్రజలికం, మొత్తం దేశంలో ఉన్నటువంటి ఓటర్లందరూ మీకు తగిన బుద్ధి చెప్తారని బీపీ ఎమ్మెల్యే మాత్రమేగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేవుడి పేరుతో, మతం పేరుతో మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాల మనోభావాల్ని రెచ్చగొట్టి విపరీతంగాను తీర్థం సంపాదించి మరోసారి గడ్డనెక్కాలని ఏదో కోరిక కోరినట్టు అవుతున్నాం నరేంద్ర మోడీ. ఆ కలలన్నీ కలలైపోతాయి. దేశంలో జరుగుతున్న నిరుద్యోగం పెరిగిపోతున్న స్థితి, వ్యవసాయ రంగం అనేక రకాల సంక్షోభంలో ఉన్న స్థితి, యువతి యువకులందరూ కూడా చాలా ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో నువ్వు మతం పేరుతో రెచ్చగొట్టడం అనేది ఈ ప్రజలందరూ గుర్తుంచుకుంటారు, నీకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా శుభకరణ్ సింగ్ చనిపోయినటువంటి ఆ కుటుంబానికి మొత్తం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా? ఆ రైతాంగ ఉద్యమం చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ల పైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజానీకం, రైతాంగం అంతా కూడా ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.